రాకాలోకంకి స్వాగతం. రాకాలోకంలోని కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి, దాని పక్కనే ఉన్నటువంటి షేర్ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా ఈ కంటెంట్ని మీ బంధుమిత్రులకు పంపవచ్చు, దాని పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా మీరు రాకాలోకంకి పూర్తి ఉచితంగా సబ్స్క్రైబర్ కావచ్చు, దాని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కనుక మీరు నొక్కినట్టయితే రాకాలోకంలో వీడియో పెట్టినా పోస్ట్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. మిత్రులారా, సమస్యల్లో ఇప్పటికే మునిగి ఉన్నటువంటి పాకిస్తాన్ పైన మరొక పెద్ద సమస్య వచ్చి పడింది. పాకిస్తాన్లో భౌగోళికంగా ఏరియా పరంగా అతిపెద్ద రాష్ట్రమైనటువంటి, మొత్తం పాకిస్తాన్లో 60% భూభాగాన్ని కలిగి ఉన్నటువంటి బలూచిస్తాన్ ప్రాంతం, ఇరాన్తో సరిహద్దు ఉన్నటువంటి, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దు ఉన్నటువంటి బలూచిస్తాన్ ప్రాంతంలో ఒక దెబ్బ తరువాత మరొక దెబ్బ పాకిస్తాన్ మీద పడుతోంది. కొద్ది రోజుల క్రితమే పాకిస్తాన్లో ఉన్నటువంటి హై సెక్యూరిటీ గ్వాదర్ పోర్ట్లోకి బలూచ్ లిబరేషన్ ఆర్గనైజేషన్కి చెందినటువంటి మాజిద్ బ్రిగేడ్కి చెందినటువంటి గెరిల్లాలు లోపలికి ప్రవేశించారు. హై సెక్యూరిటీ జోన్లోకి ప్రవేశించడమే కాకుండా గంటల పాటు పాకిస్తాన్ సైన్యాన్ని చికాకు పరిచారు. 8 మంది ఈ గెరిల్లాలు చనిపోయి ఉండవచ్చును, కానీ పాకిస్తాన్కి సంబంధించి భారీ ఎత్తున నష్టం జరిగింది. ఈ నష్టాన్ని పాకిస్తాన్ ప్రకటించటం లేదు, ఎంతమంది చనిపోయారన్నది ప్రకటించటం లేదు. ఈ మాజిద్ బ్రిగేడ్ చేసినటువంటి దాడి ఇప్పటికే పాకిస్తాన్ని కుదిపేస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి బలూచిస్తాన్లోని అతిపెద్ద ఓడరేవు గ్వాదర్ చైనాకి సంబంధించినంత వరకు దక్షిణాసియాలోకి, పశ్చిమాసియాలోకి, అదేవిధంగా సెంట్రల్ ఏషియాకి, చైనాకి సంబంధించిన రాకపోకలు చేసేందుకు చాలా వీలైనటువంటి ప్లేస్ గ్వాదర్. అక్కడ ఈ దాడి జరిగింది. ఆ దాడిని ఇంకా మర్చిపోలేదు, దాని పోస్ట్ మార్టం కూడా ఇంకా ప్రారంభం కాలేదు. సరిగ్గా 25 మార్చి రాత్రి 10 గంటలు ఆ ప్రాంతంలో పాకిస్తాన్లో ఉన్నటువంటి కేచ్ అనే జిల్లా, బలూచిస్తాన్లో ఉన్నటువంటి జిల్లా ఇది, కేచ్ ఈ జిల్లా పేరు. ఈ కేచ్ జిల్లాలో ఉన్నటువంటి తుర్బత్ అనే చోట ఉన్నటువంటి నేవీకి సంబంధించిన ఎయిర్ స్టేషన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన గెరిల్లాలు ప్రవేశించారు, సాయుధులు ప్రవేశించారు, విధ్వంసం సృష్టించడం మొదలుపెట్టారు. రాత్రంతా కూడాను కాల్పుల మోత వినిపించింది. పాకిస్తాన్ మొత్తం కేచ్ జిల్లాలో ఎమర్జెన్సీని ప్రకటించింది. ఆసుపత్రుల్లో ఉన్నటువంటి వాళ్ళ డ్యూటీస్ సెలవులన్నీ కూడా క్యాన్సిల్ చేసి అందరూ డ్యూటీకి రిపోర్ట్ చేయాలని చెప్పింది. దీని అర్థము భారీగా నష్టం జరిగింది. ఎయిర్ స్టేషన్ అంటే నేవీకి సంబంధించిన విమానాలు శత్రువుపైన దాడి చేయటం కోసము మెయిన్ ఓడరేవు కన్నా కాస్త వెనక ప్రాంతంలో ఉంటుంది. ఆ వెనక ప్రాంతంలో ఉండేది, ఉదాహరణకి మన మినికాయ్లో ఉన్నటువంటి ఐఎన్ఎస్ జటాయు కావచ్చు, ఇటీవలే మనము ప్రారంభించుకున్నది, ఇవన్నీ కూడా ఎయిర్ స్టేషన్స్. నేవీకి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ వింగ్ ఆపరేట్ చేసేటువంటి ప్లేస్ ఈ తుర్బత్ అనేది. కేచ్ నది ఉంటుంది, ఆ నదీ తీరంలో ఉంటుంది ఈ ఎయిర్ స్టేషన్. అక్కడి నుంచి విమానాలు బయలుదేరతాయి. గ్వాదర్ని కాపాడేందుకు కానీ ఇటు ఇరాన్, అటు ఆఫ్ఘనిస్తాన్, మరొక వైపు భారతదేశం, ఈ మూడింటిని కంట్రోల్ చేసుకునేందుకు పాకిస్తాన్ పెట్టుకున్నటువంటి కీలకమైనటువంటి స్థలము, ప్లేస్ పేరు తుర్బత్. తుర్బత్ కేచ్ జిల్లా హెడ్ క్వార్టర్స్. ఈ కేచ్ జిల్లాలోనే గ్వాదర్ ప్రాంతం కూడా వస్తుంది. కాబట్టి ఇంత కీలకమైన ప్రాంతంలో వారం తిరగకుండా రెండవ పెద్ద దాడి. ఆ దాడి ఇప్పటి వరకు పూర్తిగా అదుపులోకి వచ్చినట్టుగా, అంటే 26 మార్చి మధ్యాహ్నం వరకు కూడా అదుపులోకి రాలేదు. ఎమర్జెన్సీ ఉంది, మొత్తం అంతా కూడాను గందరగోళంగా ఉంది పరిస్థితి. పాకిస్తాన్ ఆర్మీ తమ తమ స్థావరాల్లోంచి బయటకు రావడానికి భయపడుతున్నది. ఆ పరిస్థితి ఉంది. బలూచ్ భూభాగం ఏదైతే ఉందో 1947 ఆగస్టు 15న పాకిస్తాన్లో కలవలేదు. పాకిస్తాన్లో కలవకపోవడమే కాదు, ఆ దేశపు ఆ ప్రాంతానికి, ఆ బలూచ్ ప్రాంతానికి రాజైనటువంటి ఖాన్ ఆఫ్ కలాత్ని బలవంతంగా తుపాకీ చూపించి సంతకం పెట్టించుకుని బలవంతంగా ఆయనని పాకిస్తాన్లో కలుపుకోవడం జరిగింది.
ఇప్పటి వరకు 6 సార్లు బలూచ్ ప్రజలు స్వాతంత్రం కోసం పోరాటం చేశారు. ఆ బలూచ్ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్లకు సంబంధించినటువంటి సంస్థ బలూచ్ లిబరేషన్ ఆర్మీ. దానిలో ఉన్నటువంటి అత్యంత సాహసోపేతమైనటువంటి దళం పేరు ద మాజిద్ బ్రిగేడ్. 2011 ప్రాంతంలో పర్వేజ్ ముషరఫ్ మీద ఆత్మాహుతి దాడి చేసే ప్రయత్నం చేసినటువంటి ఒక బలూచ్ వ్యక్తి ఉన్నాడు. అతని పేరు మాజిద్. ఆ మాజిద్ పేరు మీద ఈ దాడి ఈ బ్రిగేడ్ ఏర్పాటైంది. ఇప్పుడు వీళ్ళు తుర్బత్లో ఉన్నటువంటి ఐఎన్ఎస్ సిద్దీఖ్ అనేటటువంటి దానిపైన దాడి జరుపుతున్నారు. మనము మాట్లాడుకునే సమయానికి పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. ఒక్క గ్వాదర్ జిల్లాలోనే గత 23 సంవత్సరాలు, అంటే 2020 నుంచి మొదలుపెట్టి 2023 వరకు, 2024 ప్రారంభమైంది కాబట్టి తాజా స్టాటిస్టిక్స్ని పక్కన పెట్టినా కూడాను, దాదాపు మొత్తము 74 దాడులు జరిగినాయి. ఇందులో దాదాపు ఒక 30 దాడులు పెద్ద దాడులు, అంటే చాలా పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, దాడులు జరిగినాయి. దీనిలో 266 మంది ప్రాణాలు కోల్పోయారు ఒక్క గ్వాదర్ జిల్లాలోనే. ఈ గ్వాదర్, కేచ్, తుర్బత్ ఇవి ఉన్నటువంటి ప్రాంతంలోనే ఇన్ని దాడులు జరిగినాయి. ఇటీవలి కాలంలో 3 నవంబర్ 14 మంది పాక్ జవాన్లు చనిపోయారు. ఇది గ్వాదర్ జిల్లాలో ఉన్నటువంటి పాస్నీ ప్రాంతంలో. అదేవిధంగా 13 ఆగస్టు 2023 కూడాను ఒక ఫకీర్ కాలనీ అని, ఇదే జిల్లాలో ఉన్నటువంటి ఫకీర్ కాలనీలో ఒక బాంబు దాడి జరిగితే అందులో దాదాపు 15 మంది చనిపోయారు. సో ఓవరాల్గా పాకిస్తాన్ పాలకులకు, పాకిస్తాన్ సైనికులకు తలనొప్పిగా ఉన్నటువంటి ఈ జిల్లాలో మరొక్క కీలకమైన దాడి జరిగింది. బలూచ్ పోరాట వీరులు చెబుతున్నది ఏంటంటే, తమ దేశాన్ని తాము స్వాతంత్రం చేసుకుని భారత్తో మిత్ర వైఖరిని అవలంబించటానికి మరికొంత చేరువయ్యామని, మరికొంత ముందడుగు మేము వేశామని, పాకిస్తాన్ నుంచి ఏనాటికైనా మేము విముక్తిని పొందుతామని బలూచ్ గెరిల్లాలు చెబుతున్నారు. ప్రస్తుతం మనం మాట్లాడుతూ ఉన్న సమయానికి తుర్బత్లో ఐఎన్ఎస్ సిద్దీఖ్లో ఇంకా కాల్పులు జరుగుతూ ఉన్నాయి. ఆ కాల్పులకు సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడాను సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పాకిస్తాన్ ఇప్పుడు ఈ దాడిని ఎలా తట్టుకోవాలో, గ్వాదర్ చుట్టుపక్కల ప్రాంతాలు, ఐఎన్ఎస్ తుర్బత్, ఐఎన్ఎస్ సిద్దీఖ్ ఈ తుర్బత్ ప్రాంతం, వీటన్నిటిని ఎట్లా సెక్యూర్ చేయాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే ముఖ్యంగా చనిపోతున్నది చైనీస్ సైనికులు, చైనాకి సంబంధించినటువంటి ఇంజనీర్లు, సిబ్బంది, వీళ్ళు చనిపోవడం అనేది పాకిస్తాన్కు తల కొట్టేసినట్లవుతున్నది. ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్న చైనీయులకు రక్షణ లేదో అన్నటువంటి విషయం స్పష్టమైతే, చైనాకి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి లావాదేవీలు, బేరసారాలు ప్రభావితమవుతాయి. ఇప్పటికే చాలా ఆర్థిక సమస్యల్లో ఉన్న పాకిస్తాన్కి చైనా కూడా పిడికిలు గట్టిగా బిగించేసుకున్నట్టయితే చిల్లర పైసలు రాలని పరిస్థితి వస్తుంది. అందుకనే పాకిస్తాన్ ఈ ఐఎన్ఎస్ సిద్దీఖ్ మీద దాడితోటి విలవిల్లాడిపోతుంది. జేబు మీద పడ్డ దెబ్బతోటి చాలా ఎత్తున విలవిల్లాడిపోతుంది. ఇది పాకిస్తాన్ పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.